అంటే ఒకటండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అరే ఒక కత్తి లాంటి ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి అనే ఫీల్ అయితే వస్తుంది రైట్. కానీ నేను చాలా చోట్ల చూశాను, ఇక్కడ మన లారీల దగ్గర లేదంటే రోడ్డు సైడ్న చాలా అసభ్యంగా అసహ్యంగా బిహేవ్ చేస్తూ బెదిరించి డబ్బులు అడుక్కొని లాక్కొని శాపనార్థాలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళని చూడడం వల్ల ఎంటైరీ కమ్యూనిటీ మీద ఒక రకమైన అసహ్యం కలుగుతుంది అంటే ఇన్ జనరల్గా. సో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఇది మీకు చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు సార్. ఇది సీరియస్గా అంటే ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ ఒకప్పుడు మన గ్రామాలలో మన నాటకాలు వేసేవాళ్ళు. అవును, వేషాలు వేసుకొని నాటకాలు వేసేవాళ్ళు, లేడీ గెటప్స్ వేసుకొని చాలా మంది. ఇప్పుడు చనిపోయిన కాడ కానీ, పెళ్లి అయిన కాడ కానీ, ఇంట్లో ఏదైనా పండగ అయినా కానీ వాళ్ళని పిలిపించి ఆ రోజు కథ చెప్పించేవాళ్ళు వాళ్ళతో, ఆ సందర్భానికి సంబంధించిన కథను చెప్పించేవాళ్ళు. చనిపోయినప్పుడు తన గురించి పూర్తిగా వివరించుకుంటూ బాధపడుతూ ఒక స్టోరీ చెప్తారు. ఆ తర్వాత ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే దాని గురించి చెప్పుకుంటూ ఒక ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేసి జీవనాధారం ఏం లేక చీర కట్టుకునే వాళ్ళంతా ఉన్నారు కదా సార్. వాళ్ళంతా వచ్చేసి ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర ఇలా మీరు అన్నట్టు లారీల దగ్గర అక్కడక్కడ వెళ్ళి అడుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు సరిగ్గా తాళి ఇలా కొట్టడం రాదు, ఇలా కొడతారు, ఇలా కొట్టేస్తారు వెళ్ళి, ఏయ్ రేరే బాబా అని చెప్పేసి అంటారు. మగవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు, వాళ్ళ మాట దగ్గర ర్యాష్గా ఉంటుంది, ఇవ్వకపోతే దాన మాటలు అంటారు వాళ్ళు. సందర్భాలలో మేము వాళ్ళని ఎదుర్కొనే సంబంధం కూడా మేము కూడా దెబ్బతిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి నిజమైన ట్రాన్స్జెండర్స్ అలా చెయ్యరు. అంటే అందులో ఎందుకు చేయాల్సి వస్తే కొంతమంది నిజమైన ట్రాన్స్జెండర్స్, కొంతమంది ఎక్కడో చూడ చోట్ల మాట పడ్డప్పుడు ఎదురు మాట అంటాం కావచ్చు, కానీ ఇంత మరి దానంగా అయితే చెయ్యం సార్ ఇవన్నీ కూడా. ఓకే, అది బైరూపులు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ బైరూపు వాళ్ళని బైరూపులు అంటారు వాళ్ళని. ఇలా పడుకొని అబ్బాయి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు రెడీ చేసి పంపిస్తారు వాళ్ళని. సీరియస్గా ఇలా ఇదే సార్. వాస్తవాలు కాదు కాదు వాళ్ళు, వాళ్ళని బహిరూపులు అంటారు వాళ్ళని. వాళ్ళే ఇలా సిగ్నల్స్ దగ్గర వెళ్ళి అడుక్కోవడము, రోడ్డు మీద వెళ్ళి అడుక్కోవడం, ఆపి మరి బలవంతంగా అడుక్కోవడము. ఇప్పుడు చదువుకున్న అబ్బాయి కానీ చదువుకున్న అబ్బాయి ఏమో చీర కడుక్కుంటే మనకు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటాడు. అంతే, అదే ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి, తెలియదు కదా ఇదంతా. నాకు తనకు ఇవన్నీ నాటకాల గురించి కానీ పురాతనకి ఇవన్నీ కానీ తను చదివిండి అవన్నీ అసలు తెలియదు సార్. ఇవన్నీ తెలవాలంటే కూడా భయం వేస్తారు, తెలుసుకోవాలి అసలు లేవు అవన్నీ కూడా. అలా చేయడం వలన వాళ్ళ ఇబ్బంది పడి ఇప్పుడు మా పైన ఆ పని అవన్నీ అపోహలు అవన్నీ రావడం జరుగుతుంది. అట్లా అని సార్ నేను వాస్తవానికి చెప్తున్నాను, మా ట్రాన్స్ లో కూడా అందరూ మంచి వాళ్ళని చెప్పేసి నేను ఒప్పుకోను. ఎక్కడో చూడ కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, అది ఎలాంటి సందర్భంలో అంటే కొత్తగా వచ్చిన అవగాహన లేక ఇతను ఏదైనా గట్టి ఇప్పుడు మీరు అడిగేట క్రమంలో లేవు అన్నప్పుడు తను ఏదో ఒక మాట అనడము, నేను సీరియస్ కావడము, లేకపోతే నచ్చ చెప్పి పంపి అలాంటి జరుగుతుంటాయి కొంత చోట్ల. అలాంటి సందర్భాలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి దండు అంటాం మా దాంట్లో, అంటే జరినామా, మన దాంట్లో జరినామా అంటాం బయట, కానీ మా దాంట్లో మా భాషలో దండు అంటాం వాళ్ళకి. మా పెద్దవాళ్ళందరం కూర్చొని వానికి జరినామా వేసి ఇలాంటి చెయ్యకూడదు అని చెప్పేసి అని బహిష్కరణ చేయడం జరుగుతుంది, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి తనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాంటివి చేస్తాను. ఎందుకంటే హిజ్రాలకంటూ ఒక సాంప్రదాయం ఉంది, ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం అనేది ఉంది. అది కాపాడుకోవాలంటే మాలో మేము ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. కొంతమంది ఎవరైతే తప్పులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, బిహేవియర్ చేంజ్ ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఇన్వైట్ చేయడం కానీ, వాళ్ళకి మార్పు తీసుకురావడం కోసం వాళ్ళతో మాట్లాడడం కానీ, వన్ టు వన్ ఎక్కువ కలవడం వాళ్ళని అలాంటివి చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ